పేరు దత్తాత్రేయ అండి. మా మదర్కి మే 15న కోవిడ్ వచ్చిందండి. కోవిడ్ వచ్చిన తర్వాత హాస్పిటల్లో ఒక 1 వీక్ ట్రీట్మెంట్ తీసుకున్నాము. ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఆక్సిజన్ రిక్వైర్మెంట్ చాలా ఉందండి. అయితే అనుకోకుండా నేను మల్లిక్ గారు వీడియోస్ చూశాను. వీడియోస్లో ఏం చెప్పారంటే సో అండ్ సో ఈ ఇంగ్లీష్ మెడిసిన్లో స్టెరాయిడ్స్ అనేవి ఇస్తున్నారు, దీనివల్ల ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పారు. అయితే మా మదర్కి నేను ఆక్సిజన్ పెడుతున్న కొద్దీ ఆమెకి ఏమి ఇంప్రూవ్మెంట్ ఏమీ లేదు. డాక్టర్ని అడిగితే డాక్టర్ గారు ఎన్ని రోజులు ఆక్సిజన్ పెట్టాలంటే డాక్టర్ గారు ఫలానా ఇన్ని రోజులు అని క్లారిటీగా చెప్పడం లేదు. అయితే ఒకరోజు అనుకోకుండా మా మదర్కి ఫుల్ ఫీవర్ అండ్ షివరింగ్ వచ్చిందండి. నేను డాక్టర్కి ఫోన్ చేస్తే ఫస్ట్ 1000 రూపీస్ సో అండ్ సో నెంబర్కి ఫోన్పే చేయు, తర్వాత అపాయింట్మెంట్ తీసుకో, ఆ తర్వాత నాతో మాట్లాడన్నారు. సేమ్ అలానే చేశాను. అయితే నేను అడగాలనుకున్న డౌట్స్ అన్నీ డాక్టర్ గారు వచ్చినప్పుడు నేను అడగలేకపోయాను. కానీ స్టెరాయిడ్స్ రాశారు, 4 డేస్కి స్టెరాయిడ్స్ యూస్ చేయమని చెప్పారు. నాకు స్టెరాయిడ్స్ అనగానే చాలా భయం అయిపోయిందండి. అయితే ఎందుకో మల్లిక్ గారికి నేను వాట్సాప్ చేశాను. వాట్సాప్ చేస్తే సో అండ్ సో గ్రూప్కి గ్రూప్ లింక్ ఫార్వర్డ్ చేశారు. నేను ఆ గ్రూప్ లింక్లో జాయిన్ అయ్యాను. నాకు ఒక వాలంటీర్ని అసైన్ చేశారు. నేను నా రిపోర్ట్స్ అన్నీ ఫార్వర్డ్ చేశాను. నేను ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు నాకు సో అండ్ సో గార్లిక్ థెరపీ 3 డేస్ చేయమని చెప్పారు, సో అండ్ సో టాబ్లెట్స్ యూజ్ చేయమని చెప్పారు. అయితే నాకు అంత కాన్ఫిడెన్స్ రాలేదండి. కానీ అనుకోకుండా ఇమీడియట్లీ పల్లవి మేడం గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చిందండి. వాళ్ళు ఫోన్ చేసి ఫలానా మా మదర్ స్టేటస్ అన్నీ అడిగి తెలుసుకున్నారు. నేను అన్నీ క్లియర్గా చెప్పాను. వాళ్ళు నేను చెప్పాను, మేడం నాకు మా మదర్ గారికి ఎన్ని రోజులు ఆక్సిజన్ పెట్టాలి అని డాక్టర్ని అడిగితే వాళ్ళు క్లియర్గా చెప్పలేదండి ఫలానా ఇన్ని డేస్ యూస్ చేయాలి అని. నాకు ఆక్సిజన్ ప్రాబ్లం అయిపోతుంది మేడం అని చెప్పాను. మీరు ఒక 3 డేస్ గార్లిక్ థెరపీ యూజ్ చేయండి, రిజల్ట్ ఉంటుందని చెప్పాను. యాక్చువల్లీ నేను మేడం గారు చెప్పింది రియల్గా నేను నమ్మలేదు. కానీ ఈ ఎల్లిపాయ రసం అనేది ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు కదా, న్యాచురల్ ఫుడ్డే కదా అని నేను ట్రై చేశాను. కానీ 3 డేస్లో నాకు రిజల్ట్ కనిపించిందండి. తర్వాత వచ్చేసి వాళ్ళు సో అండ్ సో మెడిసిన్ చెప్పారు యూస్ చేయమని, ఆ టాబ్లెట్స్. నేను డైరెక్ట్గా మేడంని అడిగాను, మేడం ఈ టాబ్లెట్స్ యూజ్ చేయండి మేడం అంటే ఆ టాబ్లెట్ యూజ్ క్లియర్గా ఎందుకో నాకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారనమాట. నాకు మేడం చెప్పిన ఎక్స్ప్లెనేషన్కి నాకు ఆమె మీద నమ్మకం వచ్చేసింది. నేను ఆ 3 డేస్ అయిన తర్వాత సిఆర్పి టెస్ట్ చేయించాను. సిఆర్పి టెస్ట్లో నాకు యాక్చువల్లీ స్టార్టింగ్లో సిఆర్పి వచ్చేసి 70 ఉందండి, 70 ఉంది, దీంట్లో క్లియర్గా లేదు, 70 ఉందండి సిఆర్పి. ఆ తర్వాత 3 డేస్ అయిన తర్వాత నేను టెస్ట్ చేస్తే 6 వచ్చిందండి. ఆ తర్వాత నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, 70 నుంచి 6కి రావడం అనేది నాకు చాలా నమ్మకం వచ్చింది మేడం గారి మీద. మేడం గారికి చెప్తే ఇంకొక 3 డేస్ వాడు అని చెప్పారు. అయితే నేను చెప్పాను, మేడం గారు మా మదర్ వల్ల కావట్లేదు ఆ గార్లిక్ థెరపీ చేయడము అంటే. మేడం గారు ఏం చెప్పారంటే మీ మమ్మీకి లైఫ్లో మళ్ళీ మళ్ళీ ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఆమె హ్యాపీగా ఉండాలంటే నువ్వు ట్రై చేయి దీన్ని, మీ మమ్మీకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను చెప్పు అంటే. నేను యాక్చువల్లీ మేడం గారే నాకు ఫోన్ చేశారు, నేను ఫోన్ చేయలేదు. ఫోన్ చేసి బాబు మీ మమ్మీకి క్యూర్ కావాలంటే ఇది తప్పకుండా నువ్వు ఫాలో అవ్వాలమ్మా, నేను నా నుంచి రిక్వెస్ట్ ఇదే అని నన్ను మేడం గారు రిక్వెస్ట్ చేశారు. నాకు చాలా అది హ్యాపీ అనిపించింది. మా మదర్ కోసం ఈ మేడం గారు నన్ను రిక్వెస్ట్ చేయడం అనేది నాకు
చాలా సంతోషం అనిపించింది. ఇమీడియట్లీ మా మదర్కి చెప్తే మా మదర్ కూడా ఆ డాక్టర్ మీద నమ్మకంతో, మేడం మీద నమ్మకంతో ఇంకొక 3 డేస్ ట్రై చేశారు. ఆ 3 డేస్ ట్రై చేయడం వల్ల నాకు ఇంకా 2 పాయింట్స్ తగ్గింది. కానీ అనుకోకుండా వైట్ 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 ప్లేట్లెట్స్ ఎక్కువ ఉన్నాయి, లింపోసైట్స్ అవి ఎక్కువ ఉన్నాయన్నమాట. మేడం గారు ఏమన్నారంటే ఇంకొక 3 డేస్ వాడమ్మా అవి కూడా తగ్గుతాయన్నారు. కానీ మా మదరు నా వల్ల కాదు, నేను వాడలేనని చెప్పారు. కానీ నేను మళ్ళీ మా మదర్ దగ్గర కూర్చొని రిక్వెస్ట్ చేశాను, అమ్మ నీకోసమే కదమ్మా చెప్పేది, ఈ హాస్పిటల్లు ఈ ఇంజెక్షన్లు డబ్బులు ఆక్సిజన్ ఇన్ని టెన్షన్లు ఉంటాయి, అమ్మ ఈ ఒక్క 3 రోజులు వాడమ్మా అంటే బాధపడుకుంటూ ఈ 3 డేస్ వాడారు. నేను షాక్ అయిపోయాను, అన్నీ నార్మల్ వచ్చేసాయి రిపోర్ట్స్ అన్నీ. మేడం గారికి నేను చెప్పాను, మేడం మీరు ఎక్కడుంటారో చెప్తే నేను వచ్చి ఫీ పే చేసి మీ బ్లెస్సింగ్స్ తీసుకుంటానని చెప్పాను. మేడం గారు ఏమన్నారంటే నాకు ఫీజు వద్దు, వాటి గురించి కాదు మేము చేసేది, నాకు జస్ట్ మీ మదర్ తరపు నుంచి కోలుకున్న తర్వాత జస్ట్ ఒక రివ్యూ ఒకటి తీసి పంపు అని చెప్పారు. నేను దానికోసమని ఈ వీడియో తీస్తున్నాను. మా మదర్ అండి. అమ్మ డాక్టర్కి ఏం చెప్దాం అనుకుంటున్నాం? అమ్మా ఈ డాక్టరు చెప్పిన డాక్టరు నాకు మంచి సలహా ఇచ్చింది. ఆమె వారం రోజులు రోజు 3 బూటలు ఎలిపాయ రసము తాగమన్నది. వారం రోజులు నేను తాగిన తర్వాత మంచిగా నాకు ఆక్సిజన్ కూడా పెట్టడం బంద్ అయింది, నాకు ఆరోగ్యం మంచిగా ఉంది. ఇంకేం చెప్పాలి? నువ్వైతే సంతోషంగా ఉన్నావు కదమ్మా. మేడం చాలా చాలా థ్యాంక్స్ మేడం. యాక్చువల్లీ డాక్టర్ ఏ డౌట్ వచ్చినా డాక్టర్కి ఫోన్ చేస్తే 1000 రూపాయలు ఫీజు అంటున్నారు. అన్నీ డౌట్ అన్నీ అడగలేకపోతున్నాము. ఎలా ఉందంటే మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. కానీ కరెక్ట్ టైంలో మల్లిక గారు వీడియోస్ చూడడం వల్ల నాకు చాలా హెల్ప్ అయింది. వాట్సాప్ మెసేజ్ చేస్తే రిప్లై రావడము, లింక్ ఫార్వర్డ్ చేయడము, నాకు ఒక వాలంటీర్ని అసైన్ చేయడము, ఎవ్రీథింగ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈరోజు మా మదర్తో నేను ఇలా ఉంటానని ఊహించలేదండి. ప్రతి గంట గంట రాత్రిపూట ఆక్సిజన్ పెట్టుకుంటూ నిద్ర లేకుండా చాలా టెన్షన్ పడ్డాను. మేడం గారికి చాలా థ్యాంక్స్.